ప్రభునందు ప్రియులారా ప్రభు అని యేసు నామమున మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను ఇదే ముందు దేవుని యొక్క సన్నిధిలో ప్రవేశించడానికి ఆరాధన ప్రారంభించడానికి చిన్న ప్రార్థనతో మనము ప్రారంభించుకుందాం సర్వోన్నతుడ జీవాధిపతి మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం గతించిన వారమంతా మీ కృపలో మమ్మలను భద్రపరిచి ఈ దినమందు మీ సన్నిధిలో చేరి మీ నామాన్ని స్తుతించి ఆరాధించడానికి మీరు మాకిచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకునండి వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం మీరు మాతో మాట్లాడి మమ్మలను మా విశ్వాసమందు బలపరచండి మీకు ఇష్టమైన పాత్రలుగా మమ్మలను మలుచుకోమని మీరే మహిమను పొందమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం నా తండ్రిని ఆరాధిస్తూ ఉండగా మా స్థుతులపై మీరే ఆశీనులు కమ్మని మీరే మహిమను పొందమని ప్రార్థిస్తూ ఉన్నాం ఏదైనా ముందు ఆరాధనంతా నీకు మహింకరంగాను మా అందరి జీవితాల ఆశీర్వాదకరంగాను జరిగించమని ఏసు దివ్య నామమున అడిగి వేడుకొంచు నాము తండ్రి ఆ ప్రిలారా ఈ సమయం మందు ఒక పాట పాడుతూ దేవుని నామాన్ని స్థుతించి ఆరాధిద్దాం దేవుని మాటలు ఆలకించడానికి మన ప్రాణాత్మ శరీరాలు సిద్ధపరచుకుందాం వంచినట్లయితే చిన్న ప్రార్థనతో నేటి వాక్య ధ్యానంలో నీకు ప్రవేశిద్దాం మహాపరిశుద్ధుడ ప్రేమగల మా తండ్రి మాట్లాడేదేవా నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నావు నీవు మాట్లాడితే మేము బ్రతుకుతాము నాయన నీ మాట కొరకు మేము వేచి ఉండగా ప్రభా మీరు ప్రతి ఒక్కరితో మాట్లాడండి నీ దాసునైనా నన్ను మీ వాక్కు చేత మీ ఆత్మ చేత అభిషేకించి నాకు మాకు అవసరమైన మాటలు వినిపింపజేయండి మీకు ఇష్టమైన పాత్రలుగా మమ్మల్ని మీ వాక్కు చేత మలుచుకోమని ప్రార్థన చేస్తున్నాం ఎవరి హృదయంలో ఎటువంటి ఆలోచన ఉందో సమస్తం ఎరిగిన దేవుడో కనుక ప్రతి ఆలోచన ఎరిగిన దేవ ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని ఏసు దేవి నామని అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియులారా గతించిన కొన్ని నెలలుగా మనం ఏసుక్రీస్తు వారి యొక్క జీవితము ఆయన బోధలు ఆయన చేసిన అద్భుతాలలో నుండి మనము ధ్యానం చేసుకుంటూ మన ఆత్మీయ జీవితాలను బలపరుచుకుంటూ ఉన్నాం గతించిన వారములో మనము ఒక అన్యురాలైనటువంటి కనాను స్త్రీ యొక్క గొప్ప విశ్వాసం గురించి మనం ధ్యానం చేసుకుందాం చేసుకున్నాం యేసుక్రీస్తు వారు ఆమె ప్రార్థనకు జవాబునిచ్చి మొదట్లో తిరస్కరించినట్లుగానే కనబడింది కానీ ఆమె విశ్వాసము గొప్పదని ప్రభువారు నిరూపించడానికి ఆమె విశ్వాసాన్ని అనేకుల ముందు అనేక రకాలుగా మూడు విధానాల్లో పరీక్షించినట్లుగా ఆ విశ్వాస పరీక్షలు ఆమె నెగ్గినట్లుగా ఆమె గొప్ప విశ్వాసం గురించి మనము ధ్యానం చేసుకు చేసుకున్నాం మన జీవితాల్లో కూడా విశ్వాస పరీక్ష అనేది జరిగినప్పుడు నిలువబడగలిగేటువంటి స్థితిలో మన విశ్వాసం ఉండాలి అన్న సత్యము మనం జ్ఞాపకం చేసుకున్నాం ప్రియులారా ఈ సమయం మందు ఈ యొక్క దినమున ప్రత్యేకించి ఏసుక్రీస్తు వారు అవిశ్వాసానికి వ్యతిరేకంగా దానిని ప్రేరేపించే వారికి వారి విషయంలో మనము చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలని నేర్పించినటువంటి ఒక ప్రాక్టికల్ లెసన్ మనము ధ్యానం చేద్దాం ఏసుక్రీస్తు వారు కనాను స్త్రీ యొక్క కుమార్తెను స్వస్థపరిచిన తర్వాత మతేశ్వార్త పదిహేనవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై తొమ్మిదవ వచనం నుండి మనం చదువుకుంటే మత వార్త పదిహేనవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చినము నుండి ఏసుక్రీస్తు వారు అక్కడి నుంచి వెళ్ళి గలలే సముద్ర తీరానికి వచ్చి కొండ ఎక్కి కూర్చున్నప్పుడు చాలామంది జన సమూహము కుంటివారిని గుడ్డివారిని మోగవారిని అంగహీనులను అనేక మందిని తీసుకొని వచ్చి ఆయన పాదాల దగ్గర పడవేస్తే యేసుక్రీస్తు వారు వారందరినీ కూడా స్వస్థపరిచారు అని మత్తయి పదిహేను ఇరవై తొమ్మిది ముప్పై వచ్చే మనం చూస్తాం మోగవారు మాట్లాడటం అంగహీనులు బాగుపడటం కుంటివారు నడవడం గుడ్డివారు చూడటం జనసమూహాలు చూసి ఆశ్చర్యపడి ఇస్రాయేలు దేవుని మహిమపరిచినట్లుగా మనం చూస్తాం అప్పుడు ఏసుక్రీస్తు వారు తన శిష్యుల్ని పిలిచి ముందు జరిగినట్లుగానే అయ్యా చాలామంది ప్రజలు మన దగ్గర ఉన్నారు మూడు రోజుల దగ్గర నుంచి మూడు రోజుల నుండి మన దగ్గరే ఉన్నారు వారికి తినడానికి ఏమీ లేదు వాళ్ళ మీద నేను కనికర పడుతున్నాను వారు బహుశా తిరిగి వెళ్ళేటప్పుడు దారిలో మోర్చిపోతారేమో ఉపవాసంతో వాళ్ళని పంపివేయడం నాకు మనస్సు లేదని యేసుక్రీస్తు వారు ఆయన యొక్క ఆలోచన శిష్యులకు చెప్పారు అప్పుడు శిష్యులు అన్నారు ఇంత గొప్ప జన సమూహానికి మనం ఈ అరణ్య ప్రదేశంలో భోజనం ఎక్కడి నుంచి తెస్తామయ్యా ఈ మనకి ఇది సాధ్యమయ్యే పని కాదు అని అడిగితే యేసుక్రీస్తు వారు మళ్ళీ పూర్వం చేసినట్లుగానే మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నాయి అని వారిని అడిగితే వారు అన్నారు మా దగ్గర ఏడు రొట్టెలు కొన్ని చిన్న చేపలు ఉన్నాయని చెప్పారు అప్పుడు యేసుక్రీస్తు వారు నేల మీద అందరిని కూర్చొనిబెట్టమని ఆజ్ఞాపించి ఆ ఏడు రొట్టెల్ని ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి వాటిని విరిచి శిష్యులకిచ్చారు శిష్యులు జన సమూహానికి వడ్డిస్తే వారు తిని సంతృప్తిగా లేచినట్లుగా మనం చూస్తాం ఆ తర్వాత వారు మిగిలినటువంటి మొక్కల్ని ఎత్తినప్పుడు ఏడు గంపలు వచ్చాయి స్త్రీలు పిల్లలు తిన వారు నాలుగు వేల మంది పురుషులని భక్తుడు రాస్తా ఉన్నాడు తరువాత ఆయన జన సమూహాలను పంపేసి ధోని ఎక్కి మగదాను అనే ప్రాంతాలకు వచ్చాడు ఇన్ని అద్భుతాలు రోగులు స్వస్థపడటం ఆశ్చర్యక్రియలు ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయేటువంటి పనులు చేసి ఏడు రొట్టెలు ఏడు రొట్టెలు రెండు కొన్ని చేపలతో ఏసుక్రీస్తు వారు నాలుగు వేల మంది పురుషులు ప్లస్ స్త్రీలు పిల్లలకు భోజనం పెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడికి ఏసుక్రీస్తు వారిని కలవడానికి మరలా పరిసైలు సద్దుకాయలు వచ్చి ఆయన శోధించడం మొదలుపెట్టారు ఏసుక్రీస్తు వారిని శోధించడమే పనిగా పెట్టుకున్నారు నేను చెప్పినట్లుగా ఇంతకు మునుపు యేసుక్రీస్తు వారు జీవించినటువంటి కాలంలో యూదుల్లో ఆయా రకాల గ్రూపులు వారు ఉండేవారు మనకి ఈ రోజుల్లో డినామినేషన్స్ ఎలాగ ఉన్నాయో క్రైస్తవ్యంలో అలాగా యూదుల్లో గ్రూప్స్ ఉండేవి సద్దుకాయలని పరిసైలని జలతీయులని ఎస్సీన్స్ అని ఈ విధంగా రకరకాల వారు ఉండేవారు వారికి వీరికి మధ్యలో చాలా విభేదాలుంటూ ఉండేవి ఒకరు దేవదూతలను నమ్మితే ఉదాహరణకి పరిసైలు దేవదూతలను నమ్ముతారు అదేవిధంగా చనిపోయిన వారు ఒక రోజున మృత్యువును గెలిచి వారు పునరుత్నము అవుతారన్న విషయాన్ని నమ్ముతారు కానీ సద్వికలు దేవదోతలను నమ్మరు అదేవిధంగా వారు పునరుత్నాన్ని నమ్మరు ఈ విధంగా రకరకాలైనటువంటి విభేదాలతో వారు కూడా ఉంటూ ఉండేవారు కాకపోతే నీ శత్రువు నా శత్రువు ఒక్కడైనప్పుడు మన ఇద్దరు మిత్రులు అన్నట్టుగా యేసు ప్రభు వారి విషయంలోకి వచ్చేసరికి వీరికి వీళ్ళందరూ కూడా ఏ భేదాలు లేకుండా కలిసిపోతూ ఉండేవారు కనుక పరిసేలు సద్దుకాయలు కలిసి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చారు దేనికి అయ్యా అంటే శోధించుటకు అన్నమాట మనం చూస్తాం ఎలాగైతే యేసుక్రీస్తు వారు నలభై దినాలు సాతాను చేత శోధింపబడ్డారో ఇక్కడ కూడా ఆ సాతాను శోధించినట్లుగా వీరు శోధించడానికి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చారు వచ్చి వాళ్ళు అడిగే ప్రశ్న ఏంటంటే ఆకాశము నుండి ఒక సూచనక క్రియను మాకు చూపించు అని అడిగారు నీవు మెస్ అయ్యవు నీవు దేవుని కుమారుడివి అని చెప్పుకుంటున్నావు కదా నీవు అద్భుతాలు ఆశ్చర్యక్రియలు అక్కడ చేస్తున్నారు ఎక్కడ చేస్తున్నారని మనుషులు మాట్లాడుకుంటున్నారు కదా మా కళ్ళ ముందు నువ్వు ఒక సూచక క్రియ ఆకాశము నుండి చూపించు అని యేసుక్రీస్తు వారిని శోధిస్తా ఉన్నారు ఆ సమయంలో ఏసుక్రీస్తు వారు ఒక మాట అన్నారు సాయంకాలం అయినప్పుడు మీరు ఇదిగో ఆకాశం ఎర్రగా ఉంది ఈ ఆకాశం ఎర్రగా ఉందంటే దాని అర్థం మరి సాయంకాలం ఎర్రగా ఉందంటే వర్షమేమి పడదు అని అర్థం నల్లగా అయిపోతే మబ్బులు పట్టేసి వర్షం పడుతుందని ఎర్రగా ఉంటే వర్షమేమీ పడదు అని మీరు అర్థం చేసుకుంటారు ఆకాశం ఎర్రగా ఉందని చూసి లేకపోతే నల్లగా ఉందని చూసి వర్షం పడిద్దో లేదో మీరు చెప్తారు అదే ఉదయం ఆకాశం ఎర్రగా ఉందనుకోండి అప్పుడు మీరేం చేస్తారు ఎర్రగా ఉంది మబ్బుగా ఉంది కనుక నేడు గాలివానవచ్చునని చెబుతారు మీరు ఆకాశ వైఖరి వివేచింప నెరుగుదురు కానీ ఈ కాలముల సూచనలను వివేచింపలేరు మీరు ఆకాశాన్ని చూసి దాని యొక్క అర్థం చెప్పగలిగిన వివేచన మీకు ఉంది కానీ ఈ అంత్య దినాల్లోనికి మనం వచ్చాం దేవుని కుమారుడు మన మధ్యలోనికి వచ్చాడు దేవుని రాజ్యం మన మధ్యలోనికి వస్తుంది అని మీరు జరుగుతున్న కార్యాలను గమనించుకొని దేవుని యొక్క కాలములను దేవుని యొక్క సమయములను వివేచించేటువంటి జ్ఞానం మీకు లేదు అని యేసుక్రీస్తు వారు వారిని నిందించారు ఇంకొక మాట అన్నారు చాలా కఠినమైన మాట అన్నారు ఏమని పిలిచారో తెలుసా ఈ రోజుల్లో మనలాంటి వారిని కానీ అలాంటి పిలిపారని పిలిస్తే మనం తట్టుకోలేము వారు కూడా అందుకే కోప్పడిపోయారు యేసు ప్రభువు మీద ఏమని పిలిచారంటే వ్యభిచారులైన చెడ్డతరము అని పిలిచారు వాళ్ళని వ్యభిచారులైన అంటే డైరెక్ట్గా మీరు వ్యభిచారులైన చెడ్డతరం అని ఈ సందర్భంలోనే తనలేదు కానీ వ్యభిచారులైన చెడ్డతరము వ్యభిచారులు అని ఎందుకు పిలిచారంటే దేవుని విష్ విడిచిపెట్టి దేవుని యొక్క మనస్సును విడిచిపెట్టి దేవుని ఆలోచన విడిచిపెట్టి వీరి సొంత బోధలు చేసుకుంటూ వారి మనుషులను కఠినమైనటువంటి కాడి కింద పెట్టి వారు మనుషులను పశువుల కంటే హీనంగా చూసేటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క మత గురువులు తయారైపోయారు అందుకే దేవుణ్ణి విడిచిపెట్టి వారి స్వార్థంగా వారి జీవితాలను జీవిస్తున్నారు కాబట్టి వ్యభిచారులైనటువంటి చెడ్డతరము అని పిలుస్తూ వారు సూచక క్రియ అడుగుచున్నారు దేవుని దగ్గర నుంచి ఒక అద్భుతాన్ని కోరుకుంటున్నారు అని చెప్పి ఆయన చెప్పిన మాట ఏంటంటే యోహానుగూర్చిన సూచక క్రియే కానీ మరి ఏ సూచక క్రియ అయినా వారికి అనుగ్రహింపబడదని వారితో చెప్పి వారిని విడిచిపెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయారు అద్భుతం చేయటం యేసుక్రీస్తు వారికి పెద్ద గొప్ప విషయం ఏమి కాదు ఈ ముందు అధ్యాయంలోనే మనం చూస్తాం ఆయన అనేక మంది మోగవారిని కుంటివారిని అంగహీనులను ఆయన స్వస్థపరిచారు దెయ్యం పట్టిన వారిని బాగు చేశారు ఆయన ఏడు రొట్టెలు కొన్ని చేపలు తీసుకొని నాలుగు వేల మంది పురుషులకి స్త్రీలకి ఇంకా పిల్లలకి అదనంగా ఆయన భోజనం పెట్టారు అన్ని అద్భుతాలు సూచక క్రియలు చేసిన ఆయన వీరి ముందు చేయడానికి ఎందుకు ఇష్టపడలేదు అని మనం ఆలోచించాలి వ్యభిచారులైన చెడ్డతరం వారు ఆశతో దేవుడేదో నా కోసం చేస్తాడు దేవుడు నన్ను బాగు చేస్తాడని చూడటానికి కాదు కానీ దేవుణ్ణి సవాలు చేయటానికి వచ్చారు సవాలు చేస్తే నేను దేవుణ్ణి అని ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం దేవునికి లేనే లేదు అయ్యా నాకు అవసరం నువ్వు చెయ్యి ప్రవ్వా అని ఆ యొక్క ముందు అధ్యాయంలో మనం చూసినట్లుగా కణానురాలు తన కుమార్తె దెయ్యం బట్టి ఎంత బాధపడుతుందో చెప్పుకొని ప్రాధేయపడితే యేసు ప్రభువారు ఆ ప్రాధేయపడినటువంటి ఆ ప్రార్థనకు జవాబునిచ్చాడు కానీ నేను దేవుణ్ణి అని నిరూపించుకోవడానికి ఎవరి దగ్గర తల తలవంచాల్సినటువంటి అవసరం లేదు నేను ప్రధానమంత్రి అని ప్రూవ్ చేసుకోవడానికి దేశ ప్రధాని దిగిరాని అవసరం లేదు నమ్మినా నమ్మకపోయినా ఇష్టం ఉన్నా లేకపోయినా ఆయనే ప్రధాని దేవుని ప్రియబెడ్లారా ప్రధాన విషయంలోనే అలా ఉంటే దేవుని విషయంలో ఏ విధంగా ఉంటుంది దేవుడని నమ్మినా నమ్మకపోయినా నేను దేవుడిని నేను ప్రతి ఒక్కరికి ప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాల్సిన అవసరం లేదు కావలసినటువంటి సూచనలు ఇచ్చారు దేవుడు ఇప్పుడు వీరి విషయంలోకి వస్తే ఒక్కటే సూచనిస్తున్నాను యోనా సూచన ఒక్కటే ఏంటి యోన అంటే మూడు దినములు ఆయన చేప కడుపులో ఉన్నారు భూ అంత అంతర్భాగంలో ఉన్నట్లుగా దాని అర్థం దాన్ని దేనికి పోలుస్తున్నారు మనుష్య కుమారుడు మూడు రోజులు సమాధిలో ఉంటాడు యోనా ఎలాగైతే సజీవంగా బయటకు వచ్చాడో ఈయన స ఈయనైతే చనిపోతారు యోన చనిపోలేదు ఈయన చనిపోతారు అంటే ఏదైనా ఒక ఉపమానం ఇచ్చినప్పుడు మనం ఉపమానంలో ఉన్న ప్రతి అంశాన్ని అప్లై చేసుకోకూడదు ఉపమానంలో ఒక్క అంశమే అప్లై చేసుకోవాలి ఎందుకంటే ఉపమానం అనేది ఒక్క విషయానికి వెలుగునివ్వడానికి చెప్పేది అందుకే ఉపమానాల మీద ప్రసంగాలు చేసుకొని ఉపమానంలో ఉన్న ప్రతి పాయింట్ కూడా అర్థం చెప్పడానికి ప్రయత్నం చేయకూడదు అలాంటి ప్రసంగాలు ప్రసంగాల్ని అలగోరికల్ సెర్మన్స్ అంటారు అది కరెక్ట్ వే ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ కాదనమాట ఇప్పుడు ఏసుక్రీస్తు వారు ఇచ్చిన ఈ ఉపమానం మనం గమనిస్తే ఆ ప్రిన్సిపల్ ప్రకారం ఇంటర్ప్రిటేషనల్ ప్రిన్సిపల్ ప్రకారం ఈ భక్తుడు మూడు రోజులు ఆయన చేప కడుపులో ఉండి బయటకు వచ్చినట్లుగా యేసుక్రీస్తు వారు అయితే సజీవుడిగా కాదు ఆయన చనిపోయి సమాధిలో పెట్టబడి మూడవనాడు తిరుగులేస్తాడు అదొక్కటే అది చూస్తే చాలు మీరు అది చూసి నమ్మితే చాలు మీ కోసం ఓ తెల్లవారులు అద్భుతాలు చేసుకుంటా కూర్చుండాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు విశ్వాసంతో అవసరంతో అడగటం లేదు శోధించడానికి అడుగుతూ ఉన్నారు అవిశ్వాసంతో అడుగుతూ ఉన్నారు పక్కన ఉన్న వాళ్ళ విశ్వాసాన్ని పాడు చేయటానికి అడుగుతున్నారు అందు మూలంగానే ఈ మాట గుర్తుంచుకోండి పక్కన వాళ్ళ విశ్వాసాన్ని పాడు చేయటానికి అడుగుతున్నారు ఈ ప్రశ్నలు అందుకే యేసుక్రీస్తు వారు నెక్స్ట్ టాపిక్లోనికి వెళ్తారు ఐదవ వచ్చినలోనికి మనం వచ్చినప్పుడు అంటే పదహారవ అధ్యాయం ఐదవ వచ్చినకి వచ్చినప్పుడు ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మర్చిపోయారు అప్పుడు యేసు చూచుకొని పరిశైలు సద్దుకైలు అని వారి పులిసిన పిండిని కూర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పెను అద్దరికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత బహుశా వాళ్ళలో కాన్వర్జేషన్ అవుతున్నాయి అరేరే మనం అక్కడ యేసు ప్రభు వారు అద్భుతాలు చేసి మిగిల్చిన మనం ఏడు గంపలు ఎత్తాం అక్కడే వదిలేసి వచ్చారు మర్చిపోయారు ఇప్పుడు అలాగే ఏం తింటాం మనం ఇప్పుడు అని వారు ఏం తింటాము అనే ఆతృతలో ఉన్నట్టున్నారు అందుకే ప్రభు మాటలు కూడా అలాగే ఉంటాయి ఆ తర్వాత వీరు రొట్టెలను మర్చిపోయి వచ్చారు అన్న విషయం యేసుక్రీస్తు వారు గమనించి రొట్టె అనే దాన్ని తీసుకొని ఆ రొట్టె రొట్టెగా మారడానికి రొట్టెలు రకరకాలుగా చేయొచ్చు పులుపునేసి చేయొచ్చు ఈస్ట్ అంటారు ఇంగ్లీష్లో అది ఒక మొక్క నుండి వస్తుంది అనుకుంటాను ఆ పులుపు మనం ఎలాగో అయితే దోశల్ని పులవబెట్టుకుంటామో పెట్టుకుంటామో ఈస్ట్ అనే దాన్ని మనం తినే బ్రెడ్లో కలుపుతారు దాన్ని మనం తినే ప్రతి బ్రెడ్లో కలుపుతారు బ్రెడ్లో కలిపినప్పుడు అది పొంగుతుంది అది స్పాంజ్ లాగా తయారవుతుంది అలా కాకుండా ఈస్ట్ కలపనటువంటి బ్రెడ్ అయితే గట్టిగా ఉంటుంది మన ఇండియన్ బ్రెడ్ కొన్ని కొన్ని ఇండియన్ బ్రెడ్స్ ఈస్ట్ కలపరు దాంట్లో అందుకు అది గట్టిగా ఉంటుంది అది స్పాంజ్ లాగా ఉండదు సో స్పాంజ్ కోసం ఈస్ట్ని కలుపుతారు ఆ విధంగా స్పాంజ్ లాగా రూపం రావడానికి మెత్తగా రావడానికి ఉబ్బటానికి ఈస్ట్ని కలుపుతారు ఆ ఈస్ట్ కలిపినప్పుడు ఈస్ట్ ఉండేది ఎంతే పులుపు ఉండేది ఎంతే కానీ ఎంత పిండిలో కలిపినప్పుడు ఆ పిండి మొత్తాన్ని పొలయ ఆ విధంగా తినాలనుకున్న వాళ్ళు తినొచ్చు అలా వద్దనుకున్న వాళ్ళు ఈస్ట్ అనేది కలవనివ్వకూడదు అందులో కలిసిందా మొత్తం పులుపు అయిపోద్ది మొత్తం అంతా కూడా మారిపోద్ది దాని యొక్క విధానం మారిపోద్ది యూదులు ఈస్ట్ని తినేవాళ్లే కానీ ఈస్ట్ అనే దానికి దాన్ని ఒక సూచనగా తీసుకుంటూ ఉండేవారు దేనికంటే చెడుతనానికి ఏసుక్రీస్తు వారు ఏమన్నారంటే ఈ శాస్త్రులు పరిశైలు విషయంలో చూసుకొని పరు పరిశైలు స ఇక్కడ అను వారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త అని వారితో చెప్పారు అప్పుడు వీళ్ళకి అది అర్థం కాలేదు వాళ్ళు అనుకున్నారు ఇదేంటి మనం రొట్టెలు తేనందున యేసుక్రీస్తు వారు మాటలు చెప్తున్నారు అని ఆలోచిస్తే యేసుక్రీస్తువారు అన్నారు అల్ప విశ్వాసులారా మన యొక్క రొట్టెలు లేవని మీరు మీలో మీరెందుకు అనుకొనిచున్నారు మీరు ఇంకనూ గ్రహింపలేదా ఐదు రొట్టెలు ఐదు వేల మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్ళు ఎత్తురో ఎత్తుదరో అది అయినను ఏడు రొట్టెలు నాలుగు వేల మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్ళు ఎత్తురో అది అయినను మీకు జ్ఞాపకం లేదా అని యేసుక్రీస్తు వారు అడుగుతూ నేను రొట్టెలను గురించి మీతో చెప్పలేదని మీరెందుకు గ్రహింపరు పరస్శ్చయులు సద్దూకైలు అనవారి పులి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి అని చెప్పారు యేసుక్రీస్ వారు మళ్ళీ మళ్ళీ నొక్కి చెప్తా ఉన్నారు సద్దుకైలు పరసైలు అనేటువంటి వారి యొక్క పులిసిన పిండి గురించి మీరు జాగ్రత్త పడండి ఏంటి పులిసిన పిండి అవిశ్వాసము అనే పులిసిన పిండి ఈ ముందు అధ్యాయంలో పదిహేనవ అధ్యాయంలో గొప్ప విశ్వాసం కలిగిన స్త్రీని మనం చూసాము ఆమె అన్యురాలు యూదురాలు కాదు కానీ ఇక్కడ యూదు రా యూదులకు మాత్రమే కాదండి యూదు మత పెద్దలు అవిశ్వాసాన్ని బోధించేవారు ఆ దేవుడిని నమ్మితే దేవుడేం చేస్తాడు దేవుడు కార్యాలు చేస్తాడు అసలు ఈ దేవుడేనా కాదా యేసుక్రీస్తు వారి గురించినటువంటి అనుమానపు విషయాలను ప్రజల్లో అనుమానాన్ని రేకెత్తించడానికి వీళ్ళు వచ్చేసి యేసుక్రీస్తు దగ్గరికి పదే పదే ఆయన శోధిస్తూ ప్రశ్నలు అడగటం ప్రతిసారి కూడా యేసు ప్రభుని ప్రజల మధ్య పట్టుకొని ప్రశ్నలు అడగటం ఆయన డైరెక్ట్గా ఏమనలేక ఏదో తెలుసుకోవాలి అని కొంతమంది ప్రశ్నలు అడుగుతూ ఉంటారు ఇప్పుడు మనకు రకరకాల యూట్యూబ్లో ప్రశ్నలు వేస్తూ ఉంటారు ఇప్పుడు అద్భుతాలు చేయమని ఒకడు అంటాడు సువార్తను ప్రకటించేటప్పుడు విశ్వాసులకి నమ్మిన వారికి వారు విషం దాగిన ఏమ ఏమవు కదా అని మొన్న మధ్య చాలా కాలం క్రితం ఒక వీడియో ఒక విశ్వా సువార్త ప్రకటిస్తున్న సువార్తికి పట్టుకొని విషం తాగుతావా ఇప్పుడు అని అడుగుతున్నా శోధించటం అది విషం తాగి బ్రతికిన వాళ్ళు ఉన్నారు సాధు సుందర్ సింగ్ విషం కలిపి పెట్టారట వాళ్ళ తల్లిగారు యేసుప్రభుని నమ్ముకున్నాడని కానీ దేవుడు సుందర్ సింగ్ గారిని బ్రతికించాడు అలాగని శోధించడానికి అడిగినప్పుడు యేసు ఎప్పుడు కూడా శోధించడానికి ఎవరన్నా అడిగితే మాత్రం ఆయన జవాబే చెప్పేవాళ్ళు కాదు తిరిగి ప్రశ్నేసేవాళ్ళు లేదంటే అద్భుతం చేయమంటే చేసేవాళ్ళు కాదు అద్భుతాలు చేసే దేనికి అవసరమైన వాళ్ళకి ఆయన ఆయన దగ్గరకు వచ్చి ప్రభువా నాకు ఆ కార్యం చేయాలని అడిగినప్పుడు చేసేవాడు అంతేగాని ప్రూవ్ చేసుకోవడానికి చేయ అంటే అవసరం లేదు ఇప్పుడు ఎందుకు ఏం ట్రై చేస్తున్నారు ఏసు ప్రభు వారు దేవుని కుమారుడు కాదని యేసుక్రీస్తు వారు దైవం కాదని ఏసుక్రీస్తు వారు మెస్సియ కాదని రక్షకుడు కాదని జనాలకి చెప్పడానికి వీళ్ళ ప్రయత్నం అంతా కూడాను కాబట్టి ఈ అవిశ్వాసము అనే పులిసిన పిండి విషయమై మీరు జాగ్రత్త పడండి వీళ్ళే తర్వాత అపోస్లైన పౌలు సమయంలో ఏం బోధించుకుంటూ వచ్చారు ఇప్పుడు ఉదాహరణకి శాస్త్రులు పరశైలు సర్దుకాయలు గురించి మాట్లాడాలంటే పరస్శైలేమో లీగలిస్ట్ అంటే ధర్మశాస్త్రాన్ని తీసుకొని దాన్ని ఇంకా కఠినపరిచి వీళ్ళ సొంత అర్థాలు చెప్పి ఇవన్నీ మీరు పాటిస్తేనే మీకు పరలోక రాజ్యం ఇక పరలోక రాజ్యం లేదు ఏమీ లేదు దేవ దేవదూతలు లేరు లేకపోతే దెయ్యాలు లేవు లేకపోతే రాజ్యం అనేది లేదు ఎలాంటిది ఏమీ లేదు అనుకుంటే సద్దుకాయల యొక్క బోధ ఇద్దరు కూడా విశ్వాసాన్ని చెడగొట్టేవాళ్ళే దే యేసుక్రీస్తు వారి బోధ ఏంటంటే కృప అది మనకి సుస్పష్టంగా అపోసలైన పౌలు యొక్క బోధల్లో మనకు తెలియజేయబడతా ఉంది మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగింది కాదు దేవుని వరమే అది క్రియల వలన కలిగింది కాదు కనుక ఎవడను అతిశయపడ వీరు లేదని ఎఫీసీలుకి రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాల్లో అపోసలైన పౌలు కట్ కరాఖండ్కి ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే వీరు శాస్త్రులు కానీ పరసేలు కానీ ఇలాంటి వాళ్ళు వచ్చి చేసే బోధలు ఏంటంటే మీరు సున్నతి చేసుకోవాలి మీరు యూదుల ఆచారాలన్నీ పాటించాలి ఆ తర్వాత యేసుప్రభు నమ్ముకోండి అంటే యేసుప్రభు నమ్ముకున్నటువంటి పరిస్థితులు శాస్త్రులు అలాంటివారు యేసుప్రభు అయితే సరాసరి లేదనుకోండి పొసులు పౌలు సమయానికి వచ్చేసరికి యేసుప్రభు నమ్ముకున్నామని చెప్పుకుంటూనే మీరు సున్నతి చేసుకోవాలి అది చేయాలి ఇది చేయాలని చెప్పుకుంటూ అది చేసిన తర్వాత మీరు యేసుప్రభుని నమ్మితేనే మీకు రక్షణ కలుగుతుంది అని చెప్పేవారు అంటే క్రియలు విశ్వాసం రెండింటిని కలిపేసిన వారు క్రియలు కృపను కలిపేసేవారు వాళ్ళు కూడా అనేక రకాలైనటువంటి అబద్ధ బోధలు చేసుకుంటూ వచ్చారు పౌలు చాలా కఠినంగా వారికి వ్యతిరేకంగా ధ్వజమె ఎత్తినట్లుగా మనం చూస్తాం రాసిన పత్రికలో కూడా ఈ అబద్ధ బోధకులను ఖండించుకుంటూ వచ్చాడు దేవునిపూరి బిడ్లారా ఈరోజు కూడా చాలామంది రకరకాలైనటువంటి బోధలు చేస్తూ దేవుని వాక్య విరుద్ధముగా చేసేవాళ్ళు ఈ క్రైస్తవేతరులు కొంతమంది యేసు ప్రభుని అద్భుతాలు చేయమనండి ఇగో ఆ పాస్టర్ని అద్భుతాలు చేయమనండి ఈ దేవుడు మన జేబుల్లో ఉన్నట్టు మనం అవసరమై దేవుడిని అడిగితే దేవుడు తప్పకుండా ఆ కార్యాన్ని ఆయన చిత్తమైతే చేస్తాడు అంతేగాని సవాలు చేయటానికి ఆ సవాళ్ళను ఎదుర్కొంటూ దేవుడు జవాబులు చెప్పుకోవడానికి ఆయనకేం అవసరం లేదు నీకు అవసరమైతే నిజంగా అవసరమైతే ప్రార్థించి దేవుడు చేయాలనుకుంటే చేస్తారు ఆయన చేయగలిగిన సమర్థుడు షడ్రక్ మెషకు అబెధుకోలేమన్నారు రాజా నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు మమ్మల్ని లగ్లో పడేస్తే పడేసుకో మా ఒకవేళ మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు ఒకవేళ ఆయన చేయకపోయినా సరే చేయలేకపోయినా సరే అనలేదు చేయకపోయినా సరే మేము చచ్చిపోవాలనే దేవుని చిత్తమైతే చచ్చిపోతాం ఆయన విడిపించాలనుకుంటే విడిపిస్తాడు విడిపించడానికైతే సమర్థుడు ఆయన నువ్వు చెప్పినట్టు మేము చేయక్కర్లేదు అది విశ్వాసం వేరే రకంగా చెప్పేవాళ్ళు ఏం చెప్తారంటే మీ దేవుడు చేయలేడు దేవుడు కార్యం జరిగించలేడు ఆయన చేయమను చూద్దాం చేయమను ఆయన ఏం చెప్పాడు చేయమను మీరు మీరు చేయండి అని మనల్ని అడుగుతారు చేయడానికి మనం ఎవరు ఒకవేళ మనం అడిగితే ఆయనకి ఇష్టమైతే కార్యం జరిగించవచ్చు కానీ శోధించడానికి కాదు అవసరత తీర్చడానికి ఆయన మహిమ కోసం ఎందుకంటే ఇలాంటి వారికి వితండ వాదం చేసే వాళ్ళకి ఎన్ని అద్భుతాలు చూపిస్తే సాటిస్ఫై అవుతారు మళ్ళీ చేసిన ఒక అద్భుతం మీద మళ్ళీ రీసెర్చ్ చేస్తూ ఉంటారు వాళ్ళు కూర్చొని కనుక ప్రియులారా యేసుక్రీస్తు వారు పరిశయలకు కానీ సద్దుకేయులకు కానీ శాస్త్రులకు కానీ అద్భుతాలు చేసి చూపించడానికి ప్రయత్నం చేయలేదు ఆయన పైగా తన యొక్క శిష్యులకు ఆయన వార్నింగ్ ఇస్తున్నారు అవిశ్వాసపు పులిపిండిని మీలో కలిపేసి మిమ్మల్ని మొత్తాన్ని పులి పులియబెట్టేటువంటి వీరి యొక్క బోధ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి అప్పుడు ఎప్పటి నుండి వచ్చిన అప్పుడు రొట్టెల రొట్టెల పులిసిన పిండిని గూర్చి కాదు కానీ పరస్సయులు సద్దుకాయలు అని వారి బోధను గూర్చి జాగ్రత్త పడవలనని ఆయన తమతో చెప్పినని వారు గ్రహించరి ఎందుకంటే బోధ ఆ బోధ అనేది దేవుని వాక్యానుసారంగా లేకపోతే మన విశ్వాసాన్ని పాడు చేస్తుంది వినుట వలన విశ్వాసము కలుగును నువ్వు ఏం వింటే దాన్ని నమ్ముకుంటూ వెళ్తావు ప్రియులారా మన మన విశ్వాసాన్ని పాడు చేసేటువంటి బోధల విషయంలో అది క్రైస్తవ బోధని చెప్పుకున్న బోధ అయినా సరే వేరే బోధలైనా సరే వేరే వారి మాటలైనా సరే మన విశ్వాసాన్ని పాడు చేసేవారి బోధల విషయంలో మనం జాగ్రత్త పడేవారంగా మనం ఉండాలి ఎందుకంటే తా చెడ్డ కోతి వనమల్లా చేరిచింది అన్నట్టుగా వారు చెడిపోయింది కాకుండా మనుషులందరినీ చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కనుక బోధల విషయంలో మనం ఏం వింటున్నాం కొన్నిసార్లు రకరకాల అబద్ధ బోధలు వినడం అనేది ఒక ఎంటర్టైన్మెంట్ లాగా కూడా తయారైపోయింది ఈ రోజున క్రైస్తవ ఎంటర్టైన్మెంట్ రకరకాల వాళ్ళ మాటలు వినడం క్రైస్తవేతరులు ఏదేదో చెప్తూ ఉంటే వాటి గురించి అదే పనిగా కూర్చొని వినడం మంచిదే సమాధానం చెప్పవలసిన అవసరం కొంత మటుకు ఉంది కానీ వాడికి ఎంత మటుకు సమాధానం చెబితే వాడు ఎంత మటుకు విశ్వాసంలోనికి వస్తాడో మనకు తెలియదు మన విశ్వాసం పాడవకుండా మనం చూసుకోవాలి అలాగే క్రైస్తవుల్లో కూడా అనేకమైనటువంటి రకరకాల బోధలు వాక్య విరుద్ధమైనటువంటి బోధలు పులిసిపోయి మనల్ని పొలయిబెట్టే వాటి వారి బోధల విషయంలో మనం జాగ్రత్త పడాలి ముందు అధ్యాయంలో గొప్ప విశ్వాసం చూసాం ఈ అధ్యాయంలో విశ్వాసాన్ని చెడగొట్టే బోధలు మనం చూస్తూ ఉన్నాం దేవుని ప్రియడలార మన విశ్వాసమును చెడగొట్టేటువంటి బోధ ఎవరు చేసినా వారికి సమయం ఇచ్చి మన యొక్క సమయాన్ని వ్యర్థం చేసుకోవాల్సిన అవసరం ఏమీ కూడా లేదు మన విశ్వాసాన్ని కట్టే స్వచ్ఛమైన దేవునికి ఇష్టమైన దేవుడు నేర్పించిన వారు నేర్పించిన అపోస్తులు నేర్పించిన బోధను మనం ధ్యానం చేస్తూ మన విశ్వాసాన్ని మనం కట్టుకుందాం పులిసిన పిండి విషయంలో మనం జాగ్రత్తగా ఎందుకు ఉందాం ఎందుకంటే వారు పులిసిపోయింది కాకుండా మనల్ని కూడా పులియబెట్టేటువంటి పరిస్థితి ఆ చిన్న ముద్ద ఆ పులి పులిస్ ఆ పులియబెట్టబడిన చిన్న ముద్ద ఆ పిండి మొత్తాన్ని పోలియబెట్టినట్లుగా సమాజాన్ని పాడు చేసే క్రై క్రైస్తవ సమాజాన్ని పాటు చేసే బోధల విషయంలో మనం జాగ్రత్తగా ఉందాం ఎవరికి మనం చెవి ఎగుతున్నాం ఎవరికి మనము మన చెవినిస్తున్నాం మన సమయాన్ని ఇస్తున్నాం ఏమి మనం చూస్తున్నాం ఇప్పుడు యూట్యూబ్ల్లో కానీ టెలివిజన్స్లో కానీ మనం సరదా కోసం కూడా సమయాన్ని వ్యర్థం చేసుకోవాల్సిన అవసరం మనకు లేనే లేదు కొన్ని విషయాల్లో కొంతమంది దేవుని సేవకులైతే ఎవరెవరు ఏమీ మనల్ని ప్రశ్నలు అడుగుతున్నారో చెప్పడానికి ప్రయత్నం చేస్తారు కానీ ఇక అందులో పెడితే అదే సమయం అంతా కూడా దానికే వేస్ట్ అయిపోతూ ఉంటుంది కనుక మనం ప్రత్యేకించి ఒక విశ్వాసిగా మన విశ్వాసాన్ని బలపరిచేటువంటి బోధ మనం వినాలి మన విశ్వాసాన్ని చెడగొట్టే వారి యొక్క బోధ విషయమై మనం జాగ్రత్త పడాలన్న విషయాన్ని నేసుక్రీస్తు వారు ఇక్కడ మతైస్వార్త పదహారో అధ్యాయంలో మనకు బోధిస్తూ ఉన్నారు కనుక ప్రియులారా మనం మంచి బోధను మనం వాళ్ళకిద్దాం మీరు ఒక సంఘానికి వెళ్ళేవారైతే మీ సేవకులు మంచి బోధ చేస్తున్నప్పుడు చక్కగా ఆ బోధను విని దాని మీద మీ మనస్సును పెట్టండి దేవుని ప్రిబిడ్డారా ఈ మాటలు వింటున్నటువంటి వారు దేవుని వాక్య అనుసారంగా నేనైతే నేను బోధిస్తున్నానని నన్ను నమ్ముతున్నాను నిజంగా అలాంటి బోధ మనం విన్నప్పుడు మనము దేవుని వాక్యానుసారంగా బ్రతకడానికి మన విశ్వాసాలు బలపరుచుకునే వారంగా మనం ఉందాం విన్నదాని ప్రకారం మనం జీవిద్దాం ఆ జీవించి దేవుని మహింపరుద్దాం అటువంటి కృప దేవుడు మన జీవితాల్లో మనకు అనుగ్రహించునుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకొని నేటి ఆరాధన ముగించుకుందాం మహాపరిశుద్ధుడ ప్రేమగల మా తండ్రి మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం ఇదే ముందు మీ సన్నిధిలో చేరి ప్రభు మీ మాటలు మేము ఆలకించాం బోధించిన నేను విన్న మీ బిడ్డలు నా తండ్రి మా జీవితాల్లో పులిసిన పిండి కలవకుండా ఆ నా తండ్రి పులిసిపోయినటువంటి ఆ బోధ మేము వినకుండా మీ వాక్యానుసారంగా మేము జీవించడానికి కాను స్వచ్ఛమైన నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ వ్యక్తిగతంగాను నా తండ్రి సమాజముగాను ధ్యానిస్తూ మీ మాటలు మేము ఆలకిస్తూ మా జీవితాలను మా విశ్వాసాన్ని కట్టుకొనడానికి సహాయం చేయండి విశ్వాసములో మమ్మల్ని బలపరచడానికి మీరు ఇష్టపడుతున్నారు ప్రభు నా తండ్రి మా జీవితాలు నా తండ్రి విశ్వాసముతో నిండిన జీవితాలుగా ఉండడానికి సహాయం చేయండి కనాను స్త్రీ ఎలాంటి విశ్వాసముని కలిగి ఉందో అలాంటి విశ్వాసం గొప్ప విశ్వాసం మాకు అనుగ్రహించుమని మీ దీవిన ఆశీర్వాదాలు మాపై ఉంచుమని ఏసు దివ్య అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెండ్ మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మని సహవాసము సదాకాలం మనందరితోడే కాపాడునుగాక ఆమె